హలో. హలో, అదే వంగలపూడి సచ్చిపోతండి, మా ఎంపీరు ఏదో లోన్ ఏదో లోన్ అదే ఏదో హౌసింగ్ పెట్టుకో లోన్ చేయించారమ్మా. ఏదండి? హౌసింగ్ లోను మీకు అపార్ట్మెంట్ వచ్చింది కదా మీ అమ్మగారి పేరున, వచ్చిందండి. అది లోన్ 50% చేశారు. అది అవునండి, చేసి ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోతుంది. 2021 చేశారు. 3 సంవత్సరాలు మీ ఇంట్లో ఉన్నామండి. మీ ఇంట్లో లేవు కదండి, అక్కడ ఇంకా ఇచ్చారు కరెక్ట్, ఇంకా మా చేతికి ఇవ్వలేదు. చెప్పేది ఒకసారి వినండి. చెప్పండి. మీకు లోన్ కూడా పూర్తిగా చేయలేదు. 50% చేశారు అంటే 3,65,000, 180,000 చేశారు. ఏంటి లోన్? టోటల్ అమౌంట్ చేస్తేనే మీకు 75% అంటే 275,000 చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడే మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అవుతుంది. అప్పుడు కావదండి. రిమైనింగ్ అమౌంట్ రిలీజ్ చేయాలి కంపల్సరీ. మీరు అన్నది కరెక్ట్ అండి, కానీ మేము వెళ్ళకుండా డబ్బులు కట్టమంటే ఎంతవరకు అయిపోయింది? అది అందుకే వాయిదా కట్టమనట్లేదండి, ఇంట్రెస్ట్ కట్టమంటున్నారు. అది ఇంట్రెస్ట్ ఎలా కడతారు? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టండి అంటే మీరు కట్టలేదు కాబట్టి మీరు కట్టండి అంటే అది ఒక అడగడానికి కొద్దిగా సౌగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ అమౌంట్ రిలీజ్ అయితేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. చేయండి. మరి అమౌంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ అవదండి. అదే ఇప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. అందరు కట్టారండి, అలాగా అందరూ అందరు వడ్డీలే కట్టారండి. వడ్డీ కట్టాలి కంపల్సరీ. ఇదేటండి ఇంట్లో దిక్కుంటే ఎవరికా? ఇప్పుడు బ్యాంక్ లో లోన్ ఇస్తానంటాడు, కానీ లోన్ ఇవ్వడు సగం ఇస్తాడు. ఆ సగానికి కాకుండా మొత్తం కలిపిస్తారు వడ్డీ ఏంటి? మొత్తం కలిపితే మొత్తానికి కాదు, వడ్డీ మీరు కట్టింది 180,000కే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అవును మరి మాకు అలా కాదండి, మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో దిగిన తర్వాత బాబు ఎంత అయింది మీ వడ్డీ, మీ వడ్డీ కట్టండి, అసలు వడ్డీ కలిపి కట్టండి అంటే అది సొవ్వు ఉంటదండి. కానీ ఏ ఇవ్వకుంటానా ఇంట్లో? ఇప్పుడు నేను చెప్పింది కదా, మీరు ఇంట్లోకి వెళ్ళాలంటే రిమైనింగ్ అమౌంట్ డిస్బర్స్మెంట్ అవ్వాలి. ఇప్పుడు అలాగే ఎలాగిస్తారండి డిస్కౌంట్? ఇప్పుడు ఎలా కాదండి, అది ఎలాగిస్తారు? ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ అంటే ఎలాగిస్తారు? అది అసలు ఒక సబ్బుగా చెప్పండి మీరే, ఒక ఎలాగిస్తారండి దానికి? ఒక మాట చెప్పండి మీరే. సబ్బుగా చెప్పాలి, 80,000 లోన్ అయింది కదమ్మా మీకు, 275,000 లోన్ అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు మీ పేరున, మీ అమ్మగారి పేరున. అప్పుడే ఇంట్లోకి వెళ్ళడానికి అవుతుంది. వెళ్ళడానికి ఎవరు? బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు మేము 10,000 కట్టాం. మేము అలా కాదు, మేము 10,000 కట్టాం కదా, 10,000 కొట్టి వస్తుందా? ఏ 10,000 కట్టారు? మన ఇంట్లో అదే డబ్బులు కట్టాలి, 50,000 కట్టాలి, 50,000 కట్టాలన్నారు. ఆ 10,000 మీరు బ్యాంక్ లో కట్టలేదు కదమ్మా, బ్యాంక్ లో కట్టలేదు. బ్యాంక్ వచ్చే షిఫ్ట్ కూడా ఉంది మా దగ్గర, రిసిప్ట్ బ్యాంక్ వచ్చే కట్టనది. మున్సిపల్ ఆఫీస్ కి మీ అది కమిషనర్ అకౌంట్ కి కట్టారు 50,000. మీరు 50,000 కూడా కట్టలేదు కదా, 10,000 కట్టారు. 10,000 కట్టారు. అలా కాదండి, అంత కాదన్నా, కొద్దిగా కొద్దిగా ఆలోచించి ఇంట్లో దిగిన తర్వాత డబ్బు కొద్దిగా అంటే ఇప్పుడు వడ్డీ 39,000 అయితే మిమ్మల్ని 10,000 కడతారండి. వడ్డీ కడతారు ఎవరన్నా? ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, చేతికి అమౌంట్ కలిసి అమౌంట్ ఇచ్చాం సరే. ఆ అమౌంట్ వడ్డీ కడతారంటే ఇండి 60,000 కూడా వడ్డీ కట్టిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఇంకా 10,000 కట్టమంటున్నారు. డబ్బులు అయితే కట్టండి, ఇప్పుడప్పుడే ఇస్తున్నారు, ఇస్తేవండి లేదు. ఇంట్లో తెక్కుంటా 39,000 వడ్డీ అంటే ఎవరు కడతారండి ఆయన? అది కొద్దిగా ఆలోచించాలి కదా మీరంటూ. అందుకే 39,000 కట్టమని లేదండి, 10,000 కట్టమంటున్నారు. ఏంటి 10,000 అంటారు? 10,000 నా కష్టపడవాడు కదా, ఎక్కువ కాదేటండి. ఇప్పుడు అవును మరి 3 సంవత్సరాలు మాకు కానీ అమౌంట్ ఇచ్చారా, ఇల్లు ఇచ్చారా, ఏది ఇవ్వకుండా ఈ అమౌంట్ ఎలా కడతారండి? అవునమ్మా, ఇప్పుడు మీరు మరి లోన్ చేయకుండా ఇల్లు ఇవ్వరు మీకు? మీకు చెప్తే అర్థం అవుతలేదు మీకు. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఏవకుండా మీరు ఒకటి మీరు చేతికి అమౌంట్ ఇస్తారో దానికి వడ్డీ కట్టండి, దానికి అర్థం. లేకపోతే ఇంటికి ఏదో వస్తువు మీద దేనికో దానికి ఇచ్చారు, మీరు దానికి ఇవ్వాలి. అమ్మా మీ అపార్ట్మెంట్ ఒకసారి వెళ్ళి చూసుకున్నావా మీ బ్లాక్? ఇంకా తయారవ్వలేదండి, అది ఇంకా తయారవ్వలేదు పూర్తిగా. అది ఇంకా తయారవ్వలేదు. సరే డబ్బులు కట్టేస్తాం, 10,000 రిజిస్ట్రేషన్ అయిపోద్ది, ఇల్లు ఇచ్చేస్తారా? ఎక్కడ ఇచ్చేస్తారండి? ఇప్పుడు కట్టిన వాళ్ళకి 1,00,000 కట్టాడు పాపం, నాన్న సంకలు నాడుతున్నాడు. లోన్ అమౌంట్ తీసుకోక వేస్తేనే ఇల్లు కడతారు. లోన్ అవ్వకుండా ఇల్లు ఎలా కట్టేస్తారు? అవును మరి రిటర్న్ అయిపోయిందన్నారు, అది ఫోటోలు తీసుకొని ఇవన్నీ చేసి సంతకాలు పెట్టుకుని 10 పేపర్ మీద సంతకాలు పెట్టుకుని ఇవన్నీ చేశారు, మళ్ళీ లోన్ అవ్వలేదు అన్నారు. ఆ ఇల్లు అయిపోయి లోన్ లైన్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. మరి అవును మరి అమ్మా, ఒకసారి రేపు ఉదయం ఒకసారి ఆఫీస్కి రాయే 10:30కి నీకు అన్ని డీటెయిల్ గా చెప్తాను, సరేనా? సరే.